హీరో శ్రీకాంత్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలో కడ్నం సినిమా ఒకటి అనే సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2002 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కాగా ఇప్పటికీ టీవీలో ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. జాతీయ సంస్కృత చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అన్ని సినిమాలలో ఒకే హెయిర్ స్టైల్ ఉండేదని ప్రస్తుతం గెటప్ ను బట్టి వెళ్తామని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. హీరోగా ఇప్పటికీ తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని శ్రీకాంత్ వెల్లడించారు. రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడని తనకు ప్రస్తుతం అన్ని రకాల పాత్రలపై ఆసక్తి చూపిస్తారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో పోటీ అనేది నేను పట్టించుకోనని శ్రీకాంత్ వెల్లడించారు. అప్పట్లో నేను జగత్ బాబు ఫ్యామిలీ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నామని శ్రీకాంత్ అన్నారు. కొన్నిసార్లు డేట్లు క్లాఫ్ అయ్యి మంచి సినిమాలు వదులుకున్న రోజులు ఉన్నాయని శ్రీకాంత్ కామెంట్లు చేయడం గమనార్హం. కెరీర్లో కగ్నం వివాదానికి దారి తీస్తుందని తనకు ఆ సమయంలో బెదిరింపు కాల్స్ వచ్చాయని శ్రీకాంత్ తెలియజేశారు. అయితే నేను భయపడే వ్యక్తిని కాదని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో గన్ను పెట్టుకుని వెళ్ళేవాడినని, క్రికెట్ ఆడే సమయంలో కూడా గన్ను పెట్టుకుని ఆడేవాడినని శ్రీకాంత్ పేర్కొన్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలతో హీరో శ్రీకాంత్ బిజీగా ఉండడం గమనార్హం. ఇది ప్రజెంట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.